ఒక భాషలో సక్సెస్ అయిన సినిమాలను ఇంకో భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. తెలుగు సినిమాలు వేరే భాషలో రీమేక్ అయి సంచలనం సృష్టించగా తెలుగు హీరోలు కూడా చాలా సినిమాలను రీమేక్ చేసి బిగ్గెస్ట్ సక్సెస్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నాగార్జున లాంటి టాప్ హీరో కూడా చాలా సినిమాలను రీమేక్ చేయడం విశేషం. రీమేక్లలో నటించి ఆల్ టైమ్ రికార్డును సృష్టించారు నాగార్జున. విక్రమ్ నుంచి నాసామిరంగ వరకు నాగార్జున 28 సినిమాలను రీమేక్ చేశారు. నాగార్జున గారు తన సినీ కెరీర్లో రీమేక్ చేసిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1, విక్రమ్. నాగార్జున ఈ సినిమాతోనే టాలీవుడ్కి హీరోగా పరిచయం అయ్యారు. హిందీలో జాకీ ష్రాఫ్ హీరోగా నటించిన హీరో చిత్రానికి రీమేక్ విక్రమ్. టాలీవుడ్లో విక్రమ్ సూపర్ హిట్ అయింది. నాగార్జునకు తొలి సక్సెస్ను అందించింది మూవీ. నెంబర్ 2, కిరాయి దాదా. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నాగార్జున, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. హిందీలో సక్సెస్ సాధించిన జాల్ సినిమాకు రీమేక్ కిరాయి దాదా. మాస్ అంశాలతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 3, జానకిరాముడు. ఏ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో తెరకెక్కిన మూగ మనుషులు చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేశారు విజయేంద్ర ప్రసాద్. ఒక రకంగా చెప్పాలంటే మూగ మనుషులు చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది జానకిరాముడు. బ్లాక్ బస్టర్గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులను సృష్టించింది మూవీ. నెంబర్ 4, నేటి సిద్ధార్థ. క్రాంతి కుమార్ దర్శకత్వంలో నాగార్జున, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. హిందీలో ఫిరోజ్ ఖాన్ హీరోగా నటించిన ధర్మాత్మ మూవీకి రీమేక్ నేటి సిద్ధార్థ. ఈ చిత్ర కథతో ఎన్నో భాషల్లో చాలా సినిమాలే రీమేక్ అయ్యాయి. తెలుగులో మాత్రం భారీ హెప్తో విడుదలై అట్ట ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 5, నిర్ణయం. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కింది నిర్ణయం. నాగార్జున, అమల హీరో హీరోయిన్స్గా నటించగా మురళీమోహన్ ముఖ్య పాత్రలో నటించారు. మలయాళంలో మోహన్లాల్ హీరోగా నటించిన వందనం సినిమాకు రీమేక్ నిర్ణయం. భారీ హెప్తో విడుదలై యావరేజ్ అయింది మూవీ. నెంబర్ 6, జైత్ర యాత్ర. నాగార్జున, విజయశాంతి కాంబోలో తెరకెక్కింది మూవీ. హిందీలో ఆర్ద్ సత్య సినిమాను ప్రేరణగా తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాడు దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు. ఎక్స్పెక్టేషన్లతో మన ముందుకొచ్చి ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 7, వారసుడు. నాగార్జున, కృష్ణ, నగ్మ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. ఈవీవి సత్యనారాయణ అటు మాస్కు ఇటు క్లాస్కు నచ్చే అంశాలతో రూపొందించారు. హిందీలో సక్సెస్ సాధించిన పూల్ అవుర్ కాంటే సినిమాకు రీమేక్గా తెరకెక్కింది వారసుడు. అంచనాలకు ఏం మాత్రం తగ్గకుండా బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నెంబర్ 8, హలో బ్రదర్. నాగార్జున డ్యూయల్ రోల్లో నటించిన మూవీ ఇది. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో సౌందర్య, రమ్యకృష్ణ, నాగార్జున మెయిన్ రోల్లో నటించారు. జాకీ చాన్ నటించిన ట్విన్ డ్రాగన్స్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది హలో బ్రదర్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నెంబర్ 9, క్రిమినల్. నాగార్జున, మనీష కోయిరాల, రమ్యకృష్ణ కాంబోలో తెరకెక్కిన రివెంజ్ డ్రామా క్రిమినల్ మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. హాలీవుడ్లో సక్సెస్ సాధించిన హరిసన్ పోర్ట్ ఈజ్ ద పొగిటివ్ అనే మూవీకి రీమేక్గా తెరకెక్కింది క్రిమినల్. తెలుగులో జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది మూవీ. నెంబర్ 10, సిసింద్రి. అక్కినేని అఖిల్ మొదటి మూవీ సిసింద్రి. నాగార్జున ముఖ్య పాత్రలో నటించారు. హాలీవుడ్ మూవీ బేబీస్ డే అవుట్ చిత్రాన్ని ప్రేరణగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. తెలుగులో సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 11, వజ్రం. నాగార్జున, ఎస్వి కృష్ణారెడ్డి కాంబోలో హై వాల్యూస్తో రిలీజ్ అయింది వజ్రం. మలయాళంలో మోహన్లాల్ హీరోగా నటించిన స్ఫటికం చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది వజ్రం. టాలీవుడ్లో భారీ హైప్తో విడుదలై బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 12, చంద్రలేఖ. నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు నటించగా కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మలయాళంలో మోహన్లాల్ నటించిన చంద్రలేఖ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి కొంచెం చేంజ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు. టాలీవుడ్లో యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది మూవీ. నెంబర్ 13, రాబోయ్ చందమామ. జయంసి పరంజి దర్శకత్వంలో నాగార్జున, అంజలా జవేరి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన మన్ మూవీకి రీమేక్ రాబోయ్ చందమామ. ఎక్స్పెక్టేషన్లతో బరిలోకి దిగి బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 14, నువ్వొస్తావని. నాగార్జున, సిమ్రాన్ జంటగా నటించిన మూవీ ఇది. టాలీవుడ్లో బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్గా నిలిచింది నువ్వొస్తావని. తమిళంలో విజయ్, సిమ్రాన్ మెయిన్ రోల్లో నటించిన తుల్లాంద మనమం తుల్లం సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. నాగార్జునకు కంబ్యాక్ ఫిలింగ్గా నిలిచింది నువ్వొస్తావని. నెంబర్ 15, నిన్నే ప్రేమిస్తా. శ్రీకాంత్ మొదటి హీరోగా నటించగా నాగార్జున సెకండ్ హీరోగా నటించిన మూవీ ఇది.
తమిళంలో సక్సెస్ సాధించిన నీ వారుపై ఎన్న మూవీకి రిమేక్ గా తెరకెక్కింది నిన్నే ప్రేమిస్తా. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 16 ఆజాద్, తిరుపతి స్వామి దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన మే ఆజాద్ హూ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేశారు తిరుపతి స్వామి. కమర్షియల్ అంగులతో తెరకెక్కి ఇట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. నెంబర్ 17 అధిపతి, మోహన్ బాబు హీరోగా నటించగా నాగార్జున గెస్ట్ రోల్లో నటించారు. మలయాళంలో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన నరసింహన్ సినిమాకు రిమేక్ గా తెరకెక్కింది అధిపతి. భారీ హైప్తో విడుదలై డిజాస్టర్ అయింది మూవీ. నెంబర్ 18 స్నేహం అంటే ఇదేరా, నాగార్జున సుమంత్ హీరోలుగా నటించిన మూవీ ఇది. మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన ఫ్రెండ్స్ సినిమాకు రిమేక్ స్నేహం అంటే ఇదేరా. తెలుగు బాక్సాఫీస్ దగ్గర మాత్రం రిమేక్ గా తెరకెక్కి డిజాస్టర్ అయింది మూవీ. నెంబర్ 19 శివమణి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున, ఆసిన్, రక్షిత ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. హాలీవుడ్లో తెరకెక్కిన మెసేజ్ ఇన్ ఏ బాటిల్ సినిమాకు రిమేక్ గా తెరకెక్కింది శివమణి. 2003లో భారీ హైప్తో విడుదలై సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 20 శ్రీరామదాసు, నాగార్జున ముఖ్య పాత్రలో నటించగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. గతంలో నాగయ్య దర్శకత్వంలో తెరకెక్కిన భక్త రామదాసు మూవీకి రిమేక్ గా తెరకెక్కింది శ్రీరామదాసు. 2006లో రిలీజ్ అయి ఆల్ టైమ్ రికార్డును సృష్టించి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నెంబర్ 21 షిరిడి సాయి, కె రాఘవేంద్రరావు నాగార్జున కాంబోలో తెరకెక్కింది మూవీ. గతంలో తెలుగులో విజయ్ చందర్ ముఖ్య పాత్రలో నటించిన శ్రీ షిరిడి సాయిబాబా మహాత్యం సినిమాను ప్రేరణ తీసుకుని రిమేక్ చేశాడు దర్శకుడు. నాగార్జున కెరీర్లో డిజాస్టర్ అయింది మూవీ. నెంబర్ 12 జగద్గురు ఆదిశంకర, నాగార్జున చండాలుడిగా నటించిన చిత్రం ఇది. జగద్గురువు ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రపై ఎన్నో భాషల్లో సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలను ప్రేరణగా తీసుకొని జేకే భార్గవి తెరకెక్కించారు. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని యావరేజ్ అయింది. నెంబర్ 23 ఊపిరి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. ఫ్రెంచ్లో సక్సెస్ సాధించిన ద ఇంటజబుల్ మూవీకి రిమేక్ గా తెరకెక్కింది ఊపిరి. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 24 నిర్మల కాన్వెంట్, శ్రీకాంత్ తనయుడు రోషన్ టాలీవుడ్కి హీరోగా పరిచయమైన చిత్రం ఇది. బ్రిటిష్ ఇండియన్ మూవీ స్లమ్ డాగ్ మిలీనియర్ అనే చిత్రానికి రిమేక్ గా తెరకెక్కింది నిర్మల కాన్వెంట్. తెలుగులో యావరేజ్ అవ్వగా నాగార్జున కీ రోల్లో నటించారు. నెంబర్ 25 రాజుగారి గది 2, మలయాళంలో హిట్ అయిన ప్రేతం సినిమాకు రిమేక్ గా తెరకెక్కింది రాజుగారి గది 2. నాగార్జున గారు అతిథి పాత్రలో నటించడం విశేషం. మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 26 మన్మధుడు 2, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. ఐ డు అనే ఫ్రెంచ్ మూవీకి రిమేక్ గా తెరకెక్కింది మన్మధుడు 2. భారీ హైప్తో మన ముందుకొచ్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. నెంబర్ 27 వైల్డ్ డాగ్, హిందీలో అర్జున్ కపూర్ హీరోగా నటించిన ఇండియన్ మోస్ట్ వాంటెడ్ అనే సినిమాను తెలుగు నేటివిటీకి చేంజ్ చేసి తెరకెక్కించారు. భారీ హైప్తో విడుదలై డిజాస్టర్ అయింది మూవీ. నెంబర్ 28 నా సామిరంగ, నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. మలయాళంలో సక్సెస్ సాధించిన పురీజు మరియం జోష్ అనే సినిమాకు రిమేక్ గా తెరకెక్కుతుంది నా సామిరంగ. ఈ 2024 సంక్రాంతి బరిలో విడుదల కాబోతుంది మూవీ. విడుదల తర్వాత ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో చూడాలి మరి.